కలగనే ఒక ఐటి లో గాని మరి విశాఖపట్నాన్ని మరి కేంద్రంగా చేసుకొని విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతంలో అనేక పెట్టుబడులు తీసుకురావాలని చెప్పే ఆలోచనతో ఒక పెద్ద సమిట్ పెట్టబోతున్నారు ఈ సమిట్ లో కూడా అనేక ఎందుకంటే ఈ ప్రభుత్వం తాలూకు ప్రయారిటీ మరి ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉపాధి కల్పించాలి చేయాలని చెప్పే ఆలోచనతో అనేక మంది మరి నిన్న రోజునే వారు కడపలో స్టీల్ ప్లాంట్ ని మరి శంకుస్థాపన చేశారు అలాగే మరి విశాఖపట్నంలో కూడా భారీ పరిశ్రమలు పెట్టుబడులు రాబోతున్నాయి దాన్ని కూడా ఒక మంచి శుభవార్తగా మనందరం తీసుకుంటూ ఒక పక్క మరి రాబోయే కాలంలో మరి ఇప్పటికే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నాం రైతులందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ దానికి సంబంధించిన అనేక అడ్డంకులు అన్ని తొలగించుకున్నాం మరి అనేక మంది మరి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ విషయంలో కొంత కొన్ని పత్రికలు నేను ఉన్నట్టుగా చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం చాలా సౌహృదయంతో ప్రతి ఒక్కరికి ఆ రోజు రీహాబిలిటేషన్ చేసిన ఏవైతే అవసరం ఉన్నాయో ఆ గ్రామాల్లో వారు అడిగిన ప్రతి అంశాన్ని తీసుకొని అవన్నీ పూర్తి చేసి వారందరూ కూడా 100% సహకరించి వారందరూ కూడా ఆర్ఎండ్ఆర్ ప్రాసెస్ వెళ్ళినందుకు ప్రత్యేకంగా ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ తీసుకున్నా ఏదైతే రీహాబిలిటేషన్ అయినా ఆ కుటుంబాలన్నింటికి కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు రుణపడి ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంతం వారికి రుణపడి ఉంటుంది ఎందుకంటే వారు ఇంత పెద్ద విమానాశ్రయానికి ఈ ప్రాంతానికి సహకరించినందుకు మరొకసారి ఆ ప్రాంతంలో రైతులు భూమి త్యాగం చేసిన వారు కానీ ఆ కుటుంబాలు రీహాబిలిటేట్ చేసిన కుటుంబాలు కానీ ప్రభుత్వం ఎంత చేసినప్పుడు కూడా వారు మంచి దయాహృదయంతో ఈ ప్రాంత మా వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా మరొకసారి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.